హాయ్ గైస్, వెల్కమ్ టు విలేజ్ టూర్ వ్లాగ్. సో ఇప్పుడైతే మేము ఒక బీచ్ గెస్ట్ హౌస్కి అయితే వచ్చాము. ఇది దాదాపుగా బీచ్ నుంచి ఒక 100 మీటర్స్ అయితే ఉంటుంది. మీకు మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ చీకటి అయితే పడిపోయింది అనమాట. సో డే టైం విజువల్స్ అయితే చూపించలేము. రేపైతే మేబీ ఇక్కడే ఉండి నైట్కి ఇక్కడే ఈ గెస్ట్ హౌస్లోనే స్టే చేసి రేపైతే మీకు డే టైం వీడియో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాము. మెయిన్ ఇక్కడ మనకి ఇదైతే రిఫర్ చేసింది ఇక్కడ లోకల్ వాళ్ళు అనమాట. సో ఇక్కడ లోపల ఏం జరిగిందంటే, ఇక్కడ మీకు డే టైంలో చూసినట్లయితే ఒక అవగాహన వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక లవర్స్ని, ఇద్దరిని, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని, ఇక్కడ సంథింగ్ ఎవరో కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు సంథింగ్ ఎవరో తెలియదు, బీచ్కి వచ్చినప్పుడు నైట్ టైమ్స్ అనమాట, నైట్ అంటే చీకటి పడే ఆ టైంలో అమ్మాయిని ఏం చేశారంటే, అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చే తాగి లోపల పోయినట్లయితే మీకు అర్థమైంది మొత్తం కూడా డ్రింకింగ్ బాటిల్స్ తాగేవాళ్ళు ఎక్కువ అనమాట. సో అమ్మాయిని ఇట్లా రేప్ చేసి మానభంగం చేసి చంపేసి సంథింగ్ ఇక్కడ ఏడో పూజ చేయడం అయితే జరిగిందనమాట. సో తర్వాత ఆ అమ్మాయి ఇక్కడే ఆత్మ అయ్యి తిరుగుతూ ఉందంట. నైట్ టైమ్స్ అయితే ఎవరు కూడా ఇక్కడ ఉండరు. కాకపోతే మీకు లోపల కొన్ని వెహికల్స్ అయితే కనపడుతున్నాయి. ఆ వెహికల్స్ మేము అప్పటికి కూడా కొంతమందిని ఎంక్వైరీ చేయడం జరిగిందనమాట. ఏంటి ఇక్కడ అది అంటే, అన్నా ఇక్కడ మామూలుగా చుట్టూ చెరువులు చేపలు ఉన్నాయన్నమాట. చెరువులు చేపలు ఏంటంటే వర్షం పడితే ఇక్కడ ఎక్కడ కూడా షెల్టర్స్ లేవు. ఉన్నది ఇది ఒక్కటే షెల్టర్ అనమాట. చుట్టూ ఎక్కడ కూడా ఇల్లులు అయితే లేవు. ఈ ఒక్క షెల్టర్ లేదంటే నైటు ఇక్కడ వెహికల్స్ ఇక్కడ పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతారనమాట. సో మళ్ళీ మార్నింగ్ వరకు ఇక్కడ దాన్ని కలెక్ట్ చేసుకోరు. సో అందువలన ఇక్కడ వెహికల్స్ కొన్ని అయితే ఆపి ఉన్నాయి. సో ఇక్కడ అమ్మాయి ఇంకా తిరుగుతుందని చెప్పేసి అనడం జరిగింది. ఒకసారి మీకు విజువల్స్ కూడా నీట్గా చూపిస్తాను. ఈ ఫ్లోర్స్ లోపల కూడా భయంకరంగా అయితే ఉంది గాయ్స్. ఎటు చూసినా కానీ ఎవరు ఒక్క పురుగు అంటే, ఐ మీన్ లైట్లు తప్ప ఒక పురుగు కూడా తిరగట్లేదు అనమాట. సో బీచ్ సౌండ్ ఒక పక్కనేమో బజ్ అంత సౌండ్ వస్తూ ఉంది. సో గాయస్ ఇంకా ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా బ్రో? గైస్ చూస్తున్నారు కదా, ఇదే అనమాట గెస్ట్ హౌస్. సో మీకు చెప్పినట్టుగా కింద బైక్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి చెరువులు చేపల దగ్గర, ఐ మీన్ చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉన్నాయి కదా, అక్కడ వర్క్ చేసేవాళ్ళకి అనమాట. ఇక్కడ డే టైంలో, నైట్ టైం ఇక్కడ పెట్టుకుని మార్నింగ్ కలెక్ట్ చేసుకుంటారనమాట. ఒకసారి మీకు అవుటర్ కూడా చూపిస్తాను కదా. చుట్టూ కూడా ఎక్కడ కూడా మనకి మనుషులు కానీ ఈ టైంలో ఎవరు కూడా కనిపించరు. బ్రో ఏంటి బ్రో కింద రూమ్స్? గైస్ ఇక్కడ డే టైం లేదో సంథింగ్ వర్క్ ఏదో జరుగుతుంది అనుకుంటా. ఇక్కడ డే టైంలో వర్క్ ఏదో జరుగుతుంది అనుకుంటా బ్రో. మేబీ బోట్ మోటార్స్ ఏవే. గైస్ మీకేందంటే డే టైంలో విజువల్స్ అనేది డే టైంలో చూపిస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఖచ్చితంగా డే టైం వీడియో అయితే పక్కా తీస్తాను. ఇక్కడ ఎలక్ట్రిసిటీ కూడా లేదనుకుంటా. ఇక్కడ ఏదో అనమాట అవుటర్. ఎవరు కూడా ఈ గెస్ట్ హౌస్కి నైట్ టైమ్స్ రావాలంటే మామూలుగా ఉచ్చబడిపోతాయంట, లిటరల్లీ చెప్పాలంటే. సో ఈరోజు చూద్దాం మొత్తం కూడా, ఏది వదలకుండా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాం. బ్రో రా బ్రో, బ్రో పైన ఎవరో ఉన్నారు బ్రో పక్క. కాకపోతే గైస్ ఇక్కడ తాగేవాళ్ళు
ఇది బాటిల్ వేసింది కూడా బీర్ బాటిల్ లేదా బీర్ బాటిల్ ఎక్కడి నుంచి అవును బ్రో పైన తాగే వాళ్ళు కూడా ఉండొచ్చు ఎవరైనా ఉన్నారు లోపల హలో ఏ ఎవరది హలో గైస్ లోపలే ఉన్నారు సంథింగ్ ఎవరున్నారని అర్థం కావట్లా గైస్ గైస్ ఈ ఇంట్లోనే అయితే ఏదో సౌండ్ అయితే వచ్చింది ఇక్కడ దుప్పట్లు కూడా ఉన్నాయి గైస్ ఎవరు కానీ మరి ఫుడ్ ఐటమ్స్ ఏమున్నాయి లోపల ఎవరు ఉంటున్నారంట లోపల ఎవరన్నా ఉన్నారంట హలో ఎస్ గైస్ ఎవరది గైస్ చూశారు కదా ఇలా ఉంటుందన్నమాట సిచ్యువేషన్ ఇక్కడ ఇంకా నైట్ టైమ్స్గా డే టైంలో కూడా రావడానికి భయపడతారు ఎందుకంటే అంతా డ్రింకర్స్ ఇప్పుడు ఎక్కడి నుంచి సౌండ్ వచ్చింది బ్రో ఎక్కడి నుంచి గైస్ మిర్రర్ మీద ఇప్పుడు పట్టి ఏమో తెలియట్లేదు సంథింగ్ ఇక్కడ ఖచ్చితంగా ఎవరు ఉంటున్నారు బ్రో ఎందుకంటే ఇది బాక్సింగ్ది అనుకుంటా కదా మరి ఇక్కడ ఉంటుంది ఎవరైనా మనుషులు లేకపోతే దెయ్యాలనేది అర్థం కావట్లేదు చూశారు కదా గ్రేజర్ మొత్తం ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి లోపల ఏం అది ఏంటని అర్థం కావట్లేదు హలో ఉన్నారు ఎవరైనా ఇక్కడ ఏంది బ్రో అది
గైస్ చూశారు కదా చుట్టుపక్కల ఈ లైట్లు ఎలిగి కూడా అన్ని కూడా చెరువు అవి ఉంటాయి కదా చేపల చెరువులు రొయ్యల చెరువులు వాటికి సంబంధించినవి తప్ప ఒక్క హౌస్ కూడా ఇక్కడ మనకైతే కనిపించదు. ఇది ముందు వచ్చేసి బీచ్ ఉంటుంది అన్నమాట ఇటు సైడు. మీకు డే టైంలో అయితే ఒక అవగాహన వస్తుంది. ఓ పక్కనేమో ఈ చెరువు యొక్క సౌండ్ అది విపరీతంగా వినపడుతుంది. ఏదో చిన్న చిన్న సౌండ్లు వస్తున్నాయి కానీ ఎటు నుంచి వస్తాయి అర్థం కాదు. అదే కదా లోపల నుంచి అయితే సౌండ్లు వస్తున్నాయి కానీ లోపల ఎవరు కూడా లేరు. కానీ ఏ చిన్న చిన్న ప్యారానార్మల్ యాక్టివిటీ ఏది బ్రో పైనుంచి బ్రో జూమ్ ఏమోరా ఇక్కడ ఉన్నది మనుషులా లేదంటే గాయస్. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా తిరిగే ఛాన్స్ అయితే లేదు మామూలుగా అయితే, లేదంటే ఎవరైనా ఇంటెన్షనల్గా చేస్తున్నారని అర్థం కావట్లేదు. గాయస్ మొత్తం చూసినట్లయితే మీకు ఇది ఊర్లాగా కనపడుతుంది కానీ కాకపోతే అంతా కూడా రొయ్యల చెరువులు చేపల చెరువులకు సంబంధించినవి ఉంది కదా. దరిదాపులు కూడా ఎల్లులు అయితే ఏం కూడా లేవు ఇక్కడ. ఇక్కడ ఏంది బ్రో చూడు వాటర్ ట్యాంక్ మొత్తం ఇవి కూడా ఎక్కడ కూడా బీర్లు. ఇక్కడ నాకు తెలిసి చదువుకోవాలి కానీ ఇట్లాంటి తిరిగే ఛాన్స్ కూడా ఉంది బ్రో. ఎందుకంటే షెల్టర్ లేని వాళ్ళు కూడా ఇక్కడ ఉండే ఛాన్స్ అయితే 100% ఉంది. ఏందిరా అయ్యి అసలు ఏ ఎవరది హలో ఎవరైనా ఉన్నారా? ఎవరది గైస్ వింటున్నారా? లోపల నుంచి ఎదురుగని సౌండ్ అయితే వస్తుంది. హలో ఎవరు ఏంటి అసలు మీ సమస్య ఏంటి? ఎవరది అసలు బ్రో నువ్వు సైడ్ ఉంటావు లేదంటే ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇంట్లో నుంచి వస్తుంది కానీ ఎవరు కూడా కనిపించట్లేదు. హలో ఉన్నారు ఎవరన్నా? నుంచి
ఏడుస్తున్నారా? కానీ అది మనిషా ధీమా లేదంటే ఎవరన్నా కావాల్సింది చేస్తున్నారా? కానీ ఎవరు కూడా కనిపించడం జరగట్లేదు కదా. హలో, ఎందుకు ఏడుస్తున్నారు? మీరు ఎక్కడ ఇంకా ఇక్కడే తిరుగుతున్నారా? మెయిన్ ఇదే రూమ్ అనుకుంటున్నా తెలిసి. అమ్మాయిని తీసుకొచ్చి మానభంగం చేసిన బ్రో. మానభంగం చేసిన రూమ్ వచ్చేసి మేబీ ఇదే ఉండొచ్చురా. మొత్తం అట్లా జాగ్రత్త. మీరు కావాల్సిందిగా భయపెట్టడానికి చేస్తున్నట్టున్నారు. అసలు మీ సమస్య ఏంటి? గైస్, స్లేమ్ అర్థం కావట్లేదు. ఏందిరా, అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలియట్లేదురా సౌండ్లు. అసలు ఏం అర్థం కావట్లేదు. ఏం చెప్పాలంటే అది ఏవైనా సౌండ్లు అయితే వస్తాయి, కానీ ఎవరు కూడా కనిపించడమే జరగట్లేదు. అది ఎవరైనా ఇంటెన్షనల్గా చేస్తున్నారా, లేదంటే ఆమె ఇక్కడ తిరుగుతుంది అమ్మాయి? ఎందుకంటే ఈ రూమ్ ఏంది బ్రో? ఏంది అబ్బాయి తెలియదు బ్రో. మరి అదే తెలియట్లేదు. నువ్వు చూసినట్లయితే ఆ రూమ్లోనే వేలు ముద్రలు కూడా ఉన్నాయి. జాగ్రత్త జాగ్రత్తగా. గైస్, అసలు ఏం అర్థం కావట్లేదు. సౌండ్ రాలా నీకు? జాగ్రత్త బ్రో. సైడ్లో ఏం బ్రో, ఎవరైనా ఉన్నారా? ఇంకే బ్రో, నేను అక్కడ ఇచ్చాను. రెండు సోమలు ఇచ్చింది సైడ్. Nice.
అసలు ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ అద్దం మీద సంథింగ్ ఎవరో వేలుముద్రలు అంటే ఉన్నాయి. ఏది బ్రో ఈ పక్కన ఈ చెరువు చాలా డిస్టర్బెన్స్గా వస్తున్నాయి బ్రో. రే పక్క ఎవరో పైన ఉన్నారా? పైకి పోయి నేనే ఉంటా. ఎవరు లేరు బ్రో పైన కూడా ఎవరు లేరు అంటున్నా. గైస్ గైస్ అసలేం అర్థం కావట్లా. ఏది బ్రో ఎవరు లేరు బ్రో? పైన నుంచి ఒక విధమైన సౌండ్ అయితే వచ్చింది. ఏంది బ్రో ఇది? ఏమన్నా గైస్ ఎవరైనా కావాల్సింది చేయాలన్నా కూడా ఇక్కడ ఎవరు ఉండే ఛాన్స్ అయితే లేదు 100%. ఎవరది? హలో గైస్ ఆరు నుంచి అలా వస్తుంది కంటిన్యూస్గా. ఎవరది? ఏదో అసలు బట్టలు కూడా లేదట్టుందిరా బ్రో. అక్కడ ఉన్నది ఏదో మనిషిలాగా కనిపిస్తుంది బ్రో. ఏమన్నా కర్రలన్నా ఉంటే బాగుండరా? లేవు బ్రో. గైస్ ఇప్పుడు దాకా నేను ఆ అమ్మాయి ఆత్మ ఇక్కడ తిరుగుతుంది అనుకున్నా కానీ కాకపోతే ఎవరో కానీ ఇక్కడ
మమ్మల్ని ఖచ్చితంగా ఫాలో చేస్తుంది. అది అబ్బాయి అమ్మాయి అనేది క్లారిటీగా నాకు కెమెరాలో పక్క రికార్డింగ్ ఉంటుంది. హలో, మిమ్మల్ని ఏం చేయడానికి రాలేదు? గైస్ ఇక్కడ ఉన్నది తీసుకోబ్రో. హలో, ఏమన్నా తీసుకోబ్రో. లైట్ పడిందా? గాయస్ ఈ కర్ర అయితే తీసుకోవడం జరిగింది. త్వరగా గాయస్ ఇక్కడ ఉన్నది పక్క మనిషే. గాయస్ అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు బ్రో, ఇక్కడ ఉన్నది మనిషే బ్రో పక్క. ఏమైంది బ్రో, కట్టుకాడా? గాయస్ ఇక్కడ ఉంది పక్క మనిషే. హలో, ఏయ్, మిమ్మల్ని ఏం చేయడానికి రాలేదు? ఎవరు ఇక్కడ? ఎందుకు ఇక్కడ భయపడుతున్నారు అందరినీ? ఏమైందా? ఏంది కంట్లో పడింది? గాజు బెంక్ ఏమైనా పడిందా? రైట్ రైట్, కిందకి రా ముందు. గాయస్ మన షివాక్ కూడా ఏదో మొక్క మీద ఏదో తిరిగినట్టు అనిపిస్తుంది. రే గాయస్ అక్కడ ఉంది పక్క మనిషిరా, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. మనిషి అంటే నాకు తెలిసి తను మతిస్థిమితం సరిగా లేనాడు అనుకుంటా. ఏమైంది బ్రో? బయట బాను రాశవా, ఇక్కడ ఉండడం చాలా అసలు. ఇట్రా ఇట్రా బ్రో. గాయస్ మనోడికైతే అటాక్ అయితే చేయడం జరిగింది. అదే బ్రో, కంట్లో పడినట్టు గాజు బల్బ్ కదా. గాజు బల్బ్ ఏమన్నా పడినట్టు అనిపిస్తుంది బ్రో. చూడు బ్రో, ఎవరన్నా ఉందా? ఎవరన్నా ఉందా చూడు. ఏంది బ్రో, ఎర్రంగా అయిపోయింది కన్నంతా. ఎవరో పోయినా సైకో, సైకో ఏముందో తెలియదు. కంట్లు చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే అటాక్ చేస్తున్నాడు మనిషి, ఆపేయడం మంచిది. ఆపేద్దాం, నేను కూడా చెప్పేస్తాను. మన మీద ఏమాత్రం ఫస్ట్ నుంచి అటాక్ చేస్తాను ముందు బ్రో, కానీ మనకి అర్థం మేలే. ఫస్ట్ నుంచి అయితే అటాక్ చేస్తాను కానీ మాకు అది తెలియ మా మనిషి అనేది క్లారిటీ రాలేదు. కానీ క్లారిటీ అయితే చూసాము. సైడ్
యాక్చువల్గా మేము ఇక్కడే ఎక్స్ప్లోర్ చేసి నైట్కి ఇక్కడే స్టే చేయాలని చెప్పేసి అనుకున్నాము. అందరు కూడా ఇక్కడ ఏదో ఒక ఆత్మ తిరుగుతుందని చెప్పేసి మాకు కూడా చెప్పడం జరిగింది. మేము కూడా ఇక్కడ ఎక్కడైనా ఎక్స్ప్లోర్ చేసి నైట్ కూడా ఇక్కడే ఉందామని చెప్పేసి ప్లాన్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో కూడా ఏ ఊర్లు కానీ ఏమి కూడా లేవు, బీచ్కి పక్కనే అనమాట ఇది ఉంది. సో ఇట్లా అనుకున్నాము, కానీ ఇక్కడ లోపల ఉన్నది పక్కా ఒక ఆత్మ అయితే కాదు గాయస్, ఒక పిచ్చోడు కానీ లేదంటే సైకో కానీ కొంచెం అయితే మిస్ అయ్యాం. ఫస్ట్ నుంచి మమ్మల్ని అటాక్ చేస్తానే ఉంది, కానీ మాకే అర్థం కాలేదు. ఏదో ప్యారానార్మల్ యాక్టివిటీస్ అనుకున్నాం, కాకపోతే అది పక్క ఏదో పిచ్చోడు కానీ సైకో కానీ ఉన్నాడు. మనోడుకు కూడా ఆ గాజు పెంకి ఏదో కానీ మొత్తానికి కంట్లో అయితే పడింది. సో ఎక్కువ తోడు కూడా ఇక్కడ ఉంటే కన్నా మనం ఇంకా రేపు మేమే ఇట్లా అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి త్వరగా బయలుదేరడం మంచిది బ్రో. ఇంకా గాయస్ ఇక్కడతో అయితే మేము బయలుదేరి పోతాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ అయితే సిటీ ఉంది. ఆ సిటీకి అయితే వెళ్ళిపోయి రూమ్ అయితే ఈరోజు రూమ్ తీసుకోవడానికి ట్రై చేస్తాము. ఇప్పుడు నైట్ టైం జర్నీ కూడా చేయడం మాకు మంచిది కాదు, మనోడు కూడా సరిగా బాగాలేదు. సో ఇంతవరకు వెళ్ళిపోదాం బ్రో. ఓకే గాయస్ మళ్ళా కలుసుకుందాం. బాయ్ బాయ్, టేక్ కేర్. ఓకే.